Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రేవంత్ రెడ్డితో సూర్యుడు అసలు ఏంటో ఆ కథ. అనుమూల రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడయ్యాక చాలామందికి ఓ నమ్మకం కుదిరింది. కేసీఆర్కు అమ్ముడు పోకుండా దూకుడుగా పోయే ఓ వ్యక్తికి పార్టీ హైకమాండ్ అవకాశం ఇచ్చింది. జనంలో కాస్త పాపులారిటీ కూడా ఉంది. కాంగ్రెస్ కేడర్లో ధైర్యాన్ని పెంచింది పార్టీ. అందరినీ కలుపుకొని పోతాడా తన దైవ సమానుడు చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే పనిచేస్తాడా వంటి సందేహాలు ప్రశ్నలు గట్రా వదిలేస్తే కేసీఆర్ మాయాచట్రం నుంచి టీపీసీసీ విముక్తం పొందిందని ఓ విశ్వాసం బయలుదేరింది. అరే అసలు జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ ఓ దిశా దశ లేకుండా కొట్టుకుపోతోంది. రేవంతుడు ఏం చేస్తాడు? అసలు తనను నెగనిస్తారా, కదలనిస్తారా, పనిచేయనిస్తారా అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఈ స్థితిలో ఒక ఫోటో ఆకర్షించింది. నల్ల మీసాలు, తెల్ల జుత్తుతో ఎప్పుడూ వైఎస్ వెంట కనిపించే ఓ క్యారెక్టర్. పేరు సూర్యుడు, బహుశా సూర్యప్రకాష్ రెడ్డి కావచ్చు తన పేరు. వైఎస్ వెంట తిరగడానికి వీలుగా ఓ ప్రభుత్వ కొలువు కూడా నామకే వాస్తే ఇచ్చినట్టుంది. అప్పట్లో ఏమీ లేదు, వైఎస్ పక్కన ఉండే బౌన్సర్ తను. తన నమ్ముకుని ఉండేవాళ్లను తను నమ్మడం వైఎస్ మెంటాలిటీ కాబట్టి నడిచింది. డిపెప్ కుంభకోణాల గట్రా వదిలేస్తే బేసిక్గా సూర్యుడు ఏంటి? ఓ బాడీ గార్డ్. ఎంత విశ్వాసాన్ని వైఎస్ కుటుంబం పట్ల, ఎంత నిబద్ధతను కనపరచాలి తను. ఎప్పుడైతే జగన్ మీద సిబిఐ కేసులు విచారణలు మొదలయ్యాయో సూర్యుడి ప్రవర్తన వ్యవహార శైలి అనుమానాస్పదంగా మారింది. తను సిబిఐకి ఏం చెప్పాడో, ఏం స్టేట్మెంట్లు రాసిచ్చాడో తెలియదు గాని జగన్ 10 ఆమడల దూరంలో పెట్టాడు తనను. సరే అదంతా వేరే కథ. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కలుస్తాడు, ఇంకెవరినో కలుస్తాడు, ఫోటోలు దిగుతాడు, అవి మీడియాలో పబ్లిష్ అవుతాయి. మీడియా భావదరిద్రాన్ని కాసేపు పక్కన పెడదాం. అసలు సూర్యుడు ఎవరని ఈ ప్రయారిటీ ఇస్తున్నారనేది వదిలేద్దాం. ఇప్పుడు హఠాత్తుగా రేవంత్ రెడ్డితో కలిసి ఫోటో దిగాడు, సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది. సూర్యుడు ఎవరని రేవంతుడు ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు? తెలంగాణ సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నాడు తను? పోని తన చంద్రబాబుకు సంబంధించిన మనిషా అంటే అది కాదు, కాంగ్రెస్ మనిషా అంటే అది కాదు. అసలు తను ఎవరు? ఓ పొలిటీషియానా, ఓ మాజీ బౌన్సరా? ఎందుకీ ఫోటో రేవంతం? సగటు తెలంగాణ మనిషి దీనిని ఏ రకంగా తీసుకోవాలి? నిజానికి ఈ ఫోటో ఒక ఆఫ్టర్ ఆల్. కానీ సోషల్ మీడియా విజృంభణ పెరిగాక ప్రతి ఫోటో, ప్రతి వాక్యం, ప్రతి అడుగు నిశ్చిత విశ్లేషణలకు దారితీస్తోంది. ఇప్పుడు రేవంత్ క్యాంపు జవాబు చెప్పాలి. ఎవరు ఈ సూర్యుడు? ఎందుకు ఈ ఫోటో సెషన్? తెలంగాణ సమాజానికి రేవంత్ ఏం చెబుతున్నాడు? ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు అనే ఓ స్టీరియోఫోనిక్ జవాబు పనికిరాదు ఇక్కడ. ఎందుకంటే కుట్రలు అర్థం చేసుకోలేని తెలంగాణ సమాజం, కేసీఆర్, జగన్ తెర వెనుక దోస్తానాలు, రేవంతుడి ద్వారా పట్టు పెంచుకునే ఆంధ్ర చంద్రబాబు, రాజన్న రాజ్యం పేరిట మస్తు ప్రేమ చూపిస్తున్న షర్మిల, ఇదిగో ఇలాంటి సూర్యుల దర్శనాలు. ఏం జరుగుతోంది అసలు? తెలంగాణ మీద ఏవో కనిపించని కథలు కమ్ముకొస్తున్నాయి. అసలు రేవంత్ ఎంతమేరకు నమ్మబుల్?